సమాజం. దీనివల్ల ఈ విష ప్రచారం వల్ల ఏ రకంగా నష్టపోతుంది అని తెలియజెప్పడానికి తాజాగా నిన్న మొన్న ఢిల్లీ, ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించిన తీరు ఒక నిదర్శనంగా నిలుస్తుంది. ఏదైతే అందరం భయపడుతున్నామో, వివేకవంతులైన ప్రజలు, మేధావులు, ప్రభుత్వం, అది కళ్ళ ముందు జరుగుతుంది. ఈయన పెట్టిన ప్రచారం ఎక్కడికి పోయిందంటే, ముందు ఐ థింక్ ఒరిస్సా గవర్నమెంటు, తర్వాత నిన్న ఢిల్లీ గవర్నమెంటు, మన మీడియాలోనే రిపోర్ట్ అయింది. వేర్ ఈజ్ ద వైరులెంట్ వేరియంట్ ఆఫ్ COVID-19 ఈజ్ రిపోర్టెడ్ టు బీ అబ్జర్వ్డ్ ఇన్ పీపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అంటూ దానికి విరుగుడుగా ముందు ఒరిస్సా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి వస్తున్న ప్రయాణికులు కానీ ప్రజలను కానీ 14 రోజులు క్వారంటైన్లో పెట్టాలని ఒకటి రెస్ట్రిక్షన్ ఇస్తూ ఇచ్చిన ఆదేశం. ఇది ఎప్పుడు 4వ తేదీ. దాని తర్వాత ఢిల్లీ నిన్న 6వ తేదీ వీళ్ళు ఇచ్చారు. దాని నుంచి వీళ్ళు ఇన్స్పైర్ అయ్యారు. అండ్ వేరేజ్ ఏ వైరులెంట్ వేరియంట్ ఆఫ్ COVID-19 ఈజ్ రిపోర్టెడ్ టు హ్యావ్ బీన్ ఫౌండ్ రీసెంట్లీ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. అండ్ దిస్ న్యూ స్ట్రెయిన్ ఆఫ్ COVID-19 హ్యాజ్ ఎ షార్టర్ ఇంక్యుబేషన్, దేర్ ఫోర్ దాని గురించి మేము చర్యలు తీసుకుంటున్నాము టు ఢిల్లీ. ఈ రెండు రాష్ట్రాలు ఇంట్లో చేయాల్సి రావడానికి కారణం ఏందంటే, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు గత వారం 10 రోజులుగా మొదలుపెట్టిన విష ప్రచారం ఏమని, ఈ కొత్త ఒక వేరియంట్, ఆయన మిడిమిడి జ్ఞానం కూడా కాదు, అసలు అది కూడా లేదు ఆయన. ఆయన N440K అనే ఒక స్ట్రెయిన్ తాజాగా ఆంధ్రప్రదేశ్లో, అందులో కర్నూలులో ఇదైందని, దానివల్ల అతి తక్కువ సమయంలోనే, తక్కువ ఇంక్యుబేషన్ వల్ల తక్కువ సమయంలోనే దాని ప్రభావం వల్ల ఆరోగ్యం క్షీణించి ఆక్సిజన్ అందక లంగ్స్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అయ్యి చాలా ఫాస్ట్గా డిటేరియేట్ అయ్యి డెత్ వరకు పోయే ప్రమాదం ఉన్న ఈ 15 టైమ్స్ మోర్ వైరులెంట్ వెరైటీ IN440K అనేది ఆంధ్రప్రదేశ్లో పుట్టింది, కర్నూలులో ఇదేందని ఒక ప్రచారం మొదలుపెట్టారు. ఆ రోజే భయపడినాం. ఇంతకుముందు నేను మాట్లాడాను, చాలామంది మాట్లాడుతున్నాం, అయ్యా అది మన సబ్జెక్ట్ కాదు, ఆ ఏరియా సైంటిస్టులు చూసుకుంటున్నారు, దానికి సంబంధించినంతవరకు అంతా ఇదైంది, ప్లస్ వాళ్ళు కూడా క్లారిఫై చేస్తున్నారు మీరు తొందరపడి ఇట్లా చేయొద్దు, మీరు చేసిన దానివల్ల దీని ప్రభావం వేరే రకంగా కూడా ఉండే అవకాశం ఉంది అని నెత్తిని నోరు పెట్టుకుని చెప్తూనే ఉన్నాం, కంటిన్యూస్ అంటున్నాం. ఎక్కడ ఆయన వదిలితేనా, ఎవరో అమెరికాలో ఆయనకు తెలిసిన వాళ్ళు ఎవరు అన్నారని చెప్పి దాన్ని తీసుకుని మొదలుపెట్టి ఆయన తీసుకెళ్ళింది ఎక్కడికి దారి తీసిందంటే, ఒరిస్సా అంటే అంత ఫ్లోటింగ్ లేకపోవచ్చు కానీ ఢిల్లీ దేశ రాజధాని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా వెళ్తే, ప్రయాణికులు వెళ్తే అక్కడ 14 రోజులు డిటైన్ చేస్తారు, క్వారంటైన్లో పెడతారు, ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ దెమ్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఈ పెద్ద మనిషి చేసిన తప్పుడు ప్రచారం, తన పరిధిలో లేని, తనకు అవగాహన లేని విషయం మీద, శాస్త్రపరమైన విషయం మీద దూకుడుగా ముందుకెళ్ళి చేస్తున్న విష ప్రచారం, అది రాజకీయం కోసం.
ఈయన సైన్స్ చదవలేదు, ఈయనకు సైంటిస్ట్ సైన్స్ గురించి తెలియదు, బట్ ఈ రాష్ట్రాన్ని పాలించారు. మన కర్మగాలి, ఈయన మాటకు ఎందుకు కొంత వాల్యూ వస్తుందంటే, మన రాష్ట్రం కర్మగాలి, ఈయన 14 ఏళ్ల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, బాగా సీనియర్ నాయకులుగా, ముదిరిపోయిన సీనియర్ నాయకులుగా దేశమంతా ప్రచారం ఉంది. ఆయన అన్నారంటే ఎంతో కొంత ఉండకపోతుందా నిజమని అనుకునే అవకాశం ఉంది. వేరే రీజన్ కనిపించట్లా నాకైతే. మాకు చూస్తే దీంట్లో ఈ స్టేట్స్ రియాక్ట్ అయిన పద్ధతి చూస్తే, ఎందుకంటే ఢిల్లీ వాజ్ ది వర్స్ట్ హిట్, ఏదైనా వస్తే అక్కడి నుంచి బయటకు వచ్చినాయి. మహారాష్ట్ర, ఢిల్లీ ఎప్పుడో లాక్డౌన్ పెట్టారు, వాళ్ళు పోయి అక్కడి నుంచి మనకొచ్చి తగులుకుంది. ఆంధ్రప్రదేశ్ మీరు గమనిస్తే కోవిడ్ మూమెంట్లో 15-20 డేస్ వెనక ఎందుకు వస్తుందంటే, ముందు జాగ్రత్తలు తీసుకున్నారు, ఇక్కడ ఉన్న దీనివల్ల కూడా కారణం, ప్లస్ డెన్సిటీ అక్కడ ఎక్కువ ఉన్నందువల్ల కాబట్టి. ఇది పాలిటిక్స్ మాట్లాడుకునే టైం కాదు, ఒకరి మీద ఒకరు వేసుకోవడానికి కాదు. ఢిల్లీలో పాపులేషన్ వల్ల కావచ్చు, క్రాస్ కల్చర్ ఎక్కువ మంది రావడానికి అవకాశం కావచ్చు, రకరకాల కారణాల వల్ల అక్కడ ఎక్కువ ఉండొచ్చు, దాన్ని ఎవరు తప్పు పట్టట్లా, లేదా అదేదో ఎవరో అక్కడ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తప్పని కూడా బుద్ధి ఉండేవారు ఎవరు అనరు. రెండవది సైన్స్, మనకు తెలియని ఏరియా, దాంట్లో సైంటిస్ట్ రీసెర్చ్ చేస్తున్నారు.